హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో అందరికన్నా ముందు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాగుమార్, మీరు చూస్తున్నారు ఎస్కే టూర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాష్ బుక్ లో సెకండ్ పార్ట్ చూడబోతున్నాం. ఫస్ట్ పార్ట్ మనం సింగిల్ కాలమ్నార్ క్యాష్ బుక్ చూసాం, ఆ సింపుల్ క్యాష్ బుక్ చూసాం. ఇప్పుడు టూ కాలమ్నార్ క్యాష్ బుక్, డబల్ కాలమ్నార్ క్యాష్ బుక్. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే, డిస్కౌంట్, మన బిజినెస్ లో డిస్కౌంట్ ఉందనుకోండి, డిస్కౌంట్ మరియు క్యాష్ తో డీల్ చేసినప్పుడు ఇది ఈ డబల్ కాలమ్నార్ క్యాష్ బుక్ ఉపయోగపడుతుంది. లేదా బ్యాంకు మరియు డిస్కౌంట్ డీల్ చేసినప్పుడు ఈ డబల్ కాలమ్నార్ యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం చూద్దాం, ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. టూ కాలమ్ క్యాష్ బుక్. సేమ్ లాస్ట్ దానిలాగానే, బట్ ఇంకోటి యాడ్ అవుతుంది, అంటే డిస్కౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ డిస్కౌంట్ ఒకసారి వేస్తాం, క్యాష్ తో ఇచ్చినప్పుడు డిస్కౌంట్ వస్తే ఇక్కడ వేస్తాం. నెక్స్ట్ డిస్కౌంట్ అకౌంట్ అనేది లెడ్జర్ లో ఇంకోటి ఉంటుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లెడ్జర్ లో. ఫస్ట్ ఇది క్లియర్ కాకపోతే దీని తర్వాత ఇది లెడ్జర్ లో ఒక పార్ట్, లేకపోతే మనకి సబ్సిడరీ బుక్స్ లో ఒక పార్ట్. ఇలా చెప్పడం వల్ల మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది, ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి లింక్ అవుతూ ఉంటుంది. సో మీరు నా ప్రీవియస్ పార్ట్ చూడండి, ప్రీవియస్ పార్ట్ చూసిన తర్వాత ఈ పార్ట్ చూడండి. ఒకవేళ ప్రీవియస్ పార్ట్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో గానీ పైన ఐకాట్ లో గానీ లింక్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డెబిట్, ఇది క్రెడిట్. డెబిట్ లో 5 కాలమ్స్ ఉంటాయి, క్రెడిట్ లో 5 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలం వచ్చి డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డిస్కౌంట్ అలౌడ్. ఇక్కడ చూడండి, డెబిట్ సైడ్ నా డిస్కౌంట్ అలౌడ్. మీరు కనుక బిజినెస్ ఎవరైనా వచ్చినప్పుడు కస్టమర్స్, మీరు కనుక డిస్కౌంట్ ఇస్తే, క్యాష్ డిస్కౌంట్ ఇస్తే ఇక్కడ వేస్తాం ఫ్రెండ్స్, క్యాష్ డిస్కౌంట్ ఇస్తే ఇక్కడ వేస్తాం. ఓకేనా, అమౌంట్, డేట్, పర్టికులర్స్. ఇక్కడ క్యాష్ గాని మనం చేసిన బ్యాంక్ గాని ఏదో ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లెడ్జర్ ఫోలియో, డిస్కౌంట్ రిసీవ్. మనం బయటికి వెళ్ళినప్పుడు డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటే ఇక్కడ రాస్తాం ఫ్రెండ్స్, అమౌంట్. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్ గా అర్థమైందా మీకు? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్సైజ్ చూద్దాం. ఎక్సైజ్ 2, May 1st, క్యాష్ బ్యాలెన్స్ ఇన్ హ్యాండ్ 40,000, ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది May 1st. టూ, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఎంత? 40,000. ఓకే, May 2nd, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ 5,000, డిస్కౌంట్ అలౌడ్ 100. ఓకే, ఇక్కడ ఎంట్రీ చూడండి. డిస్కౌంట్ అలౌడ్ అనేది ఏంటిదండి? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అనేది ఏంటిదండి? డెబిట్. దేని ద్వారా? నామినల్ అకౌంట్ ద్వారా.
కింద పార్ట్ లో కావాలని చిన్న తప్పు చెప్పాను. సాలరీస్, సాలరీస్ అని పర్సనల్ అకౌంట్ అని చెప్పేశాను, మీరు కింద కామెంట్ లో పెట్టమన్నాను, ఎవరు పెట్టలేదు. సో అది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సాలరీ అనేది ఎక్స్పెన్స్, నామినల్ అకౌంట్, నామినల్ అకౌంట్ ఎవరైనా పెడితే దానికి రిప్లై ఇద్దాం అనుకున్నాను, నేను ఎవరు మీరు చెప్పలేదు. ఇప్పుడు డిస్కౌంట్ అలౌడ్ అనేది ఎక్స్పెన్స్, ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ, క్యాష్ వస్తుంది, కమ్స్ ఇన్, కమ్స్ ఇన్ రియల్ అకౌంట్, కమ్స్ ఇన్ అనేది రియల్ అకౌంట్, 5 రియల్ అకౌంట్ లో డెబిట్ అవుతుంది. ఎవరి దగ్గర నుంచి? కృష్ణ దగ్గర నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంటర్ చూడండి. క్యాష్ అకౌంట్ డెటార్ 5000, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ 100, టూ కృష్ణ అకౌంట్, టూ కృష్ణ అకౌంట్ 5100. ఇప్పుడు ఇది క్యాష్ అకౌంట్, డిస్కౌంట్ అండ్ అమౌంట్. సో ఇక్కడ మనం May 2nd ఇది రిసిప్ట్స్, అది పేమెంట్స్, అలా కూడా మీరు తెలుసుకోవచ్చు. రిసిప్ట్స్ పేమెంట్స్ మోడల్ కూడా చెప్పారు, మీరు ఒకవేళ అది కూడా చూడండి కింద పార్ట్ లో. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ ఐకాట్లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టూ కృష్ణ, $5100 డిస్కౌంట్. ఇక్కడ మనకి మనం ఏమని అనుకుంటాం అంటే, ఇక్కడ 4900 వేసి ఇక్కడ 100 వేద్దాం అనుకుంటాం, కానీ అది కాదు ఫ్రెండ్స్. అసలు కృష్ణ మనకి 5100 ఇవ్వాలి. సో ఒకేసారి 5000 ఇవ్వడం వల్ల మనం 100 రూపాయస్ డిస్కౌంట్ ఇచ్చాం. ఎంత ఇవ్వాలి ఫ్రెండ్స్? కృష్ణ మనకి ఎంత ఇవ్వాలి? 5100 ఇవ్వాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఇక్కడ 4900 వేసి ఇక్కడ 100 వేస్తారు. అది కూడా ప్రీవియస్ లో నీకు ఎలా ఇస్తాడో అది కూడా చెప్తాను. ఇది మటుకు 5100 అవ్వాలి. 5000 ఇచ్చాడు, 100 డిస్కౌంట్. నెక్స్ట్ May 8th పేడ్ టు కృష్ణ, కృష్ణకి పే చేశాం, డిస్కౌంట్ రిసీవ్డ్ 500, డిస్కౌంట్ రిసీవ్డ్ 500. మనం ఇప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్ ఫ్రెండ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఎంట్రీ చూద్దాం. మనకి క్యాష్ వస్తుందా వెళ్ళిపోతుందా? క్యాష్ వెళ్ళిపోతుంది. ఎంత వెళ్ళిపోతుంది? 2500. డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ఇండైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి ఆల్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిట్. దేని ద్వారా? నామినల్ అకౌంట్ ద్వారా. ఎవరికి పే చేస్తున్నాం? మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు రిసీవర్. ఎవరు? కృష్ణ, పర్సనల్ అకౌంట్ ద్వారా. కృష్ణ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 2500, డిస్కౌంట్ రిసీవ్డ్ 500, టు డిస్కౌంట్ రిసీవ్డ్ 500. ఎంట్రీ చెప్పండి. కృష్ణ అకౌంట్ డెటార్ 3000, టు క్యాష్ అకౌంట్ 2500, ఎందుకంటే వెళ్ళిపోతున్నాయి కాబట్టి, గోస్అవుట్ కాబట్టి క్రియేట్ అవుతుంది, అది కూడా రియల్ అకౌంట్ ద్వారా. టూ డిస్కౌంట్ రిసీవ్ ఎంత? 500. సో ఇక్కడ May 8th బై కృష్ణ, ఇది పేమెంట్ సైడ్ ఫ్రెండ్స్. కృష్ణ ఎంత? 2500. ఇక్కడ ఏంటంటే మనకి మనం ఏమనుకుంటామంటే, ఇక్కడ ఎంట్రీ చూడగానే ఓహో 2500 కట్ చేసి ఇక్కడ 2000 చేసి ఇక్కడ 500 వేయాలనుకుంటున్నాం. కాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 3000 ఇవ్వాలి, 500 డిస్కౌంట్ ఇచ్చాడు. సో 2500 పే చేస్తాం, డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది 500. ఇది ఫ్రెండ్స్ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. సేల్ ఆఫ్ గూడ్స్ May 15th, సేల్ ఆఫ్ గూడ్స్ 10000. గూడ్స్ సేల్ చేసాం. గూడ్స్ సేల్ చేస్తే గూడ్స్ అనేది గోస్ అవుట్ ఫ్రెండ్స్, రియల్ అకౌంట్ ద్వారా క్రెడిట్ అవుతుంది. క్యాష్ ద్వారా చేసాం, ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి క్యాష్ ద్వారా చేసినట్టు. క్యాష్ ద్వారా చేసినప్పుడు క్యాష్ అనేది వస్తుంది, కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్ అవుతుంది, ఎందుకంటే రియల్ అకౌంట్ ద్వారా. క్యాష్ అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్ 10000. క్యాష్ అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్ May 15th టు సేల్స్ 10000.
May 18th పేడ్ ఫర్ సాలరీ. లాస్ట్ టైం ఇదే తప్పు చెప్పాను, పేడ్ ఫర్ సాలరీ కావాలని చెప్పాను ఫ్రెండ్స్. అందుకే మీకు టైటిల్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు కింద పార్ట్ లో. మీరు మళ్ళీ ఏంటంటే పెట్టుకోకండి, కింద టైటిల్ లో కూడా మీకు కావాలని పెట్టాను, ఎవరైనా చెప్తారేమో అని. పేడ్ ఫర్ సాలరీస్, సాలరీస్ మనం పే చేస్తుంది, క్యాష్ అనేది వెళ్ళిపోతుంది, క్యాష్ గోస్ అవుట్ కాబట్టి క్రియేట్ అవుతుంది, అది ఓకే. సాలరీస్ అనేది డెబిట్ అవుతుంది. కింద పార్ట్ లో సాలరీస్ తీసుకుంటున్నారు కాబట్టి రిసీవర్ కాబట్టి పర్సనల్ అకౌంట్ అన్నాను, అది రాంగ్ ఫ్రెండ్స్. సాలరీ అనేది ఎక్స్పెన్స్, ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్, ఎందుకంటే నామినల్ అకౌంట్ ద్వారా డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. May 18th బై సాలరీస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఇందాక 2500 గురించి ఇప్పుడు ఈ ఎంట్రీలో వచ్చింది. May 21st అమౌంట్ డ్యూ ఫ్రమ్ హరి 20,000. మనకి హరి అనే వ్యక్తి 20,000 ఇవ్వాలి, మనకి ఇవ్వాలి మనకి ఇవ్వాలి, బట్ రిసీవ్డ్ 19,000 రూపీస్ ఓన్లీ. ఇప్పుడు చూడండి, మనం 20,000 ఇవ్వాలి ఫ్రెండ్స్, 20,000 రావాలి మనకి, సారీ 20,000 మనకి రావాలి, కానీ 19,000 ఇచ్చారు. 19,000 ఇచ్చారు కాబట్టి మనం డిస్కౌంట్ అలౌ చేసాం. ఎంత చేసాం? 1,000 చేసాం. డిస్కౌంట్ అలౌ అనేది 1,000 చేసాం. ఇప్పుడు ఈ ఎంట్రీ ద్వారా May 21st టు హరి, ఎంట్రీ చెప్పండి, హరి అనేవాడు ఇస్తున్నాడు కాబట్టి క్రెడిట్ అవుతుంది, గివర్ మనకి ఇస్తున్నాడు ఎందుకంటే పర్సనల్ అకౌంట్ ద్వారా క్యాష్ వస్తుంది. క్యాష్ అకౌంట్ డెటార్ 19,000, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ 1,000, టు హరి 20,000. ఓకేనా? 19,000 క్యాష్ వస్తుంది, 1,000 రూపీస్ ఎక్స్పెన్స్ కాబట్టి డెబిట్ అవుతుంది, 1,000 అనేది డిస్కౌంట్ అలౌడ్ ఫ్రెండ్స్. క్యాష్ టేకెన్ ఫ్రమ్ పర్సనల్ అకౌంట్ పర్సనల్ యూస్. క్యాష్ అనేది పర్సనల్ యూజ్ కి ప్రొపరేటర్ తీసుకుంటున్నాడు, ప్రొపరేటర్ తీసుకుంటున్నాడు కాబట్టి వారి పేరు రాయకూడదు కాబట్టి డ్రాయింగ్స్ అని రాస్తాం, డ్రాయింగ్స్ అని రాస్తాం. రిసీవర్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నాను, ప్రొపరేటర్ డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్. క్యాష్ ఎందుకు రాస్తాం ఫ్రెండ్స్? గోస్ అవుట్ కాబట్టి రియల్ అకౌంట్ లో. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 2,000 రూపీస్. బై డ్రాయింగ్స్ ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ చూద్దాం. $40,000 + $5,000 + $10,000 + $19,000 = $74,000. May 31st ఇది క్లోజింగ్ బ్యాలెన్స్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 600 ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. 74,000 నుంచి 2,500 మైనస్ 2,000 మైనస్ 2,000 67,500. ఇది నెక్స్ట్ మంత్ కి, నెక్స్ట్ మంత్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ మే జూన్, జూన్ ఫస్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. టూ బ్యాలెన్స్ బ్రాక్ డౌన్. క్యాష్ అనేది ఎప్పుడు డెబిట్ నేచర్ లో ఉంటది. ఒకవేళ ఓడి ఉంటే, ఓడి ఓవర్ డ్రాఫ్ట్ ఉంటే, బ్యాంక్ ఉన్నప్పుడు,
బ్యాంక్ ఉన్నప్పుడు, అంటే క్యాష్ అకౌంట్ కాకుండా బ్యాంక్ ఉంటే ఓడి ఉంటుంది, అప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓడి అంటే ఏంటో. ఓడి ఉన్నప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ కూడా వస్తుంది, బ్యాంక్ అనేది వస్తుంది, క్యాష్ అనేది రాదు. 67,500 ఇది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు జూన్ 1st న ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ 2 కాలమ్ క్యాష్ బుక్. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది చూడండి, ఎందుకంటే సిపిటి అనేది ఆ వెబ్సైట్ లో ఫ్రీ ఫ్రెండ్స్, ఫుల్ ఆఫ్ ఫ్రీ కాబట్టి మీరు అప్పుడప్పుడు మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. సిపిటి చాలా ఫ్రీగా దొరుకుతుంది, నేను ఆ వెబ్సైట్ చూశాను, నాకు నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ దాన్ని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ కి లింక్ ఇస్తాను, ఒకవేళ వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, +1800 సబ్స్క్రైబర్స్. ఓకే ఫ్రెండ్స్. The road to become a CA is tough. CA CPT test can be confusing, leading you to guesswork, and so you might fail. Don't worry, we have the perfect tool for you. www.conceptca.com. Get 100+ study videos, 8,000+ practice MCQs, and unlimited tests. And don't be demotivated when you answer incorrectly. We provide you with reasons why your answer was incorrect, so you can learn from your mistakes. With conceptca.com, ensure your success. Learn at your own pace. conceptca.com, your online study buddy.